హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో ఇస్రాయేలీలను పరిపాలించిన 13వ రాజైన 2వ యరోబాము గురించి తెలుసుకుందాం. ఇతని గురించి 2వ రాజులు 14వ అధ్యాయం 23 నుండి 29 వరకు కనిపిస్తుంది. యెహోయాషు రాజు మరణించిన తర్వాత అతనికి మారుగా అతని కుమారుడైన యరోబాము రాజవుతాడు. నెబాతు కుమారుడైన యరోబాము మొదటివాడు. ఇతడు 2వ యరోబాము. అయితే యూదారాజైన అమజ్యా పరిపాలిస్తున్న కాలంలో యరోబాము రాజవుతాడు. ఇతడు 41 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అయితే ఈ యరోబాము రాజు కూడా దేవుని దృష్టిలో పాపాలు చేశాడు. నెబాతు కుమారుడైన యరోబాము చేసినట్టు విగ్రహాలను ఆరాధిస్తూ పూజిస్తూ దేవునికి విరోధంగా చెడుతనం జరిగించాడు. అయితే గత్తే పేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలీల వారి సరిహద్దును మరలా స్వాధీనం చేసుకున్నాడు. యెహోవా ఇశ్రాయేలీల వారు పొందిన బాధ ఘోరమైనదనుకొని ఇశ్రాయేలీయుని పేరు ఆకాశం కింద నుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చి ఉండెను కనుక యెహోయాషు కుమారుడైన యరోబాము ద్వారా వారిని రక్షించాడు. ఇక్కడితో యరోబాము చరిత్ర ముగుస్తుంది. యరోబాము చేసిన ఇతర కార్యాల గురించి, అతని పరాక్రమం గురించి, అతడు చేసిన యుద్ధం గురించి, దమస్కు పట్టణమును, యోధావారికి కలిగి ఉన్న హమాతు పట్టణమును, ఇస్రాయేలీల వారి కొరకై అతడు మరలా పట్టుకునే సంగతి గురించి ఇస్రాయేలీల రాజుల వృత్తాంతాల గ్రంథాల్లో రాయబడి ఉంది. యరోబాము చనిపోయి తన పితరులైన ఇస్రాయేలీల రాజుల సమాధిలో నిద్రించెను. ఇక్కడితో ఈ రాజు కథ ముగుస్తుంది. దేవుడైన యెహోవా మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే దీనిలో రాయించాడు. సో చివరిగా ఇదండి 2వ యరోబాము యొక్క జీవితం గురించి. మొదటి యరోబాము ఎలా చేశాడో 2వ యరోబాము కూడా అదే విధంగా విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నాడు.